మరియా దేవుని సంగమా. ఈరోజు అక్టోబర్ 19వ తేదీ దేవుని వాగ్దానము. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 5వ వాక్యము. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును. ఆమేన్. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును అని ప్రభు వాగ్దానం చేస్తున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనము పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే ప్రవక్త అయిన ఏలియాను దేవుడు సారేపతు అనే ఊరు వెళ్ళమన్నప్పుడు అచ్చట ఒక వెధవరాలు ఉండి ఆ వెధవరాలకి దేవుడు ఆజ్ఞాపించాను. అప్పుడు ఏలియా ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ వెధవరాలు కట్టెలేర్చుండడం చూచి ఆమెను పిలిచి నాకు ఒక రొట్టె ముక్కను తీసుకొని రమ్మని చెప్పాను. అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవం తోడు, తొట్టెలో పట్టెడు పిండియు బుడ్డలో కొంచెం నూనెయు నా ఇద్దు ఉన్నవే గాని అప్పము ఒక్కటైనను లేదు అని పలుకగా, ఏలియా ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయుము, అయితే నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా ఇద్దకు తీసుకుని రమ్ము, తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకునుము, భూమి మీద యెహోవా వర్షం కురిపించే వరకు ఆ తొట్టెలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డలో ఉన్న నూనె అయిపోదని చెప్పాను. హల్లెలూయా. అదేవిధంగా ప్రవక్త అయిన ఎలీషాకు ఒక దాసుడు ఉండేవాడు. అతను చనిపోయిన తర్వాత అతని భార్య అప్పుల్లో ఉన్నప్పుడు ఎలీషాకు మొర్రపెట్టగా ఆమె ఎలీషా మాట విని ఆయన మాటకు లోబడినప్పుడు కరువులో సమృద్ధి చూసింది. హల్లెలూయా. ప్రియ దైవజనమ, ప్రవక్త అయిన ఏలియా మాటకు లోబడి సారేపతి వెధవరాలు దీవించబడింది. అదేవిధంగా ప్రవక్త అయిన ఎలీషా మాటకు లోబడి దాసుని భార్య కరువు నుంచి విడిపించబడి దీవించబడింది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు వాగ్దానం వింటున్న మీరు ఒకవేళ చాలీ చాలని ఆదాయంలో ఉన్నారా, లేక కరువులో ఉండి సమృద్ధిని చూడలేకపోతున్నారా, లేక ఆదాయం మొత్తం హాస్పిటల్కి మరియు లోన్లకు వెళ్ళిపోతుందా, లేక ఇప్పుడున్న పరిస్థితుల్లో నిస్సహాయ స్థితిలో ఉండి సహాయం కోసం ఎదురు చూస్తున్నారా, లేక మీకు రాబడి లేదని ఎలా జీవించాలి అని దిగులు పడుతున్నారా, లేక రానున్న రోజుల్లో ఎలా బ్రతకాలి అని నిరుత్సాహపడుతున్నారా, లేక ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇల్లు ఎలా కట్టాలి, లేక పిల్లల్ని ఎలా చదివించాలి, లేక పిల్లల వివాహం ఎలా చేయాలని దిగులు పడుతున్నారా? అయితే మీతో ఒక మాట, సారేపతి వెధవరాలి పరిస్థితిని చూసి దేవుడు ఆశీర్వదించినట్లు, అదేవిధంగా దాసుని భార్య పరిస్థితిని చూసి దేవుడు దీవించినట్లు ఈరోజు నా దేవుడు మీ పరిస్థితులు మార్చబోతున్నారు. ఆమేన్. ఎందుకనగా ఆయన మీ పరిస్థితులను చూసి ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి వారిద్దరి జీవితంలో అద్భుతం చేసిన దేవుడు మీ జీవితాల్లో అద్భుతం చేయబోతున్నారు. హల్లెలూయా. మరి మీరు నమ్ముతున్నారా? నమ్మండి, ప్రార్థించండి, తప్పక మేలు పొందుకోబోతున్నారు. ఎందుకంటే వారిద్దరి జీవితాల్లో చేసిన దేవుడు మీ నా జీవితాల్లో, అందరి జీవితాల్లో కూడా దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకే దేవుడు వాగ్దానం చేస్తున్నారు, నీ గంపయు పిండి పిసుకుని తొట్టియు దీవింపబడును. అనగా చేస్తున్న ప్రతి పని దేవుడు దీవించబోతున్నారు. అదేవిధంగా ఉన్న ఆదాయాన్ని దేవుడు దీవించబోతున్నారు. అదేవిధంగా కుటుంబంలో ఏమైతే తక్కువై ఉన్నాయో దేవుడు వాటిని సమృద్ధిగా చేయబోతున్నారు. ఎలా అయితే సారేపతి వెధవరాల గృహంలో దేవుడు సమృద్ధిని నింపాడో, అదేవిధంగా దాసుని భార్యని అప్పుల్లోంచి దేవుడు బయటికి తీశారో, అలాగే మీ కుటుంబంలో ఏమైతే తక్కువ ఉన్నాయో దేవుడు వాటిని దీవించి మీకున్న కరువుని దేవుడు మీరు ఆ కరువును అధిగమించి దేవుడు సమృద్ధిని నింపబోతున్నారు. దేవుడు నామని మహిమ కలుగును గాక. మీరు నమ్మండి, అద్భుతం చూడబోతున్నారు. మరి మనము ప్రార్థనలోకి వెళ్ళే ముందు ఒక గమనిక, మరి మీలో ఎంతమంది అయితే అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు, బాధపడుతున్నారు, మీరు అక్కడ చేయిబెట్టుకోండి, ప్రార్థనలోకి ఇవ్వండి. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని కూడా స్వస్థపరచబోతున్నారు. ఎందుకంటే మీ యొక్క కరువును తీసివేసి సమృద్ధినిస్తున్న దేవుడు మీ అనారోగ్య పరిస్థితిని తీసివేసి దేవుడు మీకు సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వబోతున్నారు. ఖచ్చితంగా దేవుడు అద్భుతం చేయబోతున్నారు. అదేవిధంగా ఈరోజు పుట్టినరోజు, అదేవిధంగా పెళ్లి రోజున వాళ్ళు కూడా ప్రార్థనలోకి ఇవ్వండి, దేవుడు అద్భుతం చేయబోతున్నారు. మరి మనం ప్రార్థన చేసుకుందామా? మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా తండ్రి. ఈరోజు మీరు మాకు ఇచ్చిన వాగ్దానం ద్వితీయోపదేశకాండం ప్రభా 28వ అధ్యాయము 5వ వాక్యం, నీ గంపయు పిండి పిసుకుని తొట్టియో దీంపబడి అన్నారు తండ్రి. ప్రభా, నిన్ను నమ్ముకున్న బిడ్డలు, నిన్ను ఆశ్రయించిన బిడ్డలు ప్రభా తండ్రి అయ్యా, మిమ్మల్ని తండ్రి మీకోసం ఎదురు చూస్తున్న బిడ్డలను ప్రభా,
పరిశుద్ధాత్ముడా మీకు స్తోత్రాలు చెల్లిసిన ఎంతమంది అయితే ప్రభువా ఇటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నారు. యేసు క్రీస్తు నామలు ఈ వాగ్దానం వారి జీవితంలో రూఢీపరచబడినగాక. యేసు క్రీస్తు నామలు ఈ వాగ్దానం వారి జీవితంలో రూఢీపరచబడినగాక. తండ్రి, నిన్ను నమ్ముకున్న ప్రతి బిడ్డ ప్రభువా కమ్ముడు అయ్యా తండ్రి కరువుని అధిగమించి సమృద్ధిలో రాట సహాయం చేయండి, దీవించండి, ఆశీర్వదించండి, అభిషేకించండి. అదే రీతిగా ప్రభువా ఎంతమంది అనారోగ్యంతో తండ్రి బాధపడుతున్నారు తండ్రి, ఇప్పుడు యేసు క్రీస్తు నా నీ హస్తం వారిని తాకునుగాక. యేసు క్రీస్తుని ఇప్పుడే నీ హస్తం వారిని తాకునుగాక. నజరేయుడైన యేసు క్రీస్తు నా అద్భుతం జరుగునుగాక, పరిపూర్ణమైన స్వస్థత కలుగునుగాక. తండ్రి మీరు విడిపిస్తున్న స్తోత్రాలు. నజరేయుడైన యేసు క్రీస్తు స్వస్థపరిచిన వందనాలు తండ్రి. దీవించండి, ఆశీర్వదించండి వారందరూ ప్రభువా. నీ సన్నిధిలో సాక్షిచ్చేటప్పుడు కృప చూపించండి, మేలు చేయండి. అదే రీతిగా ప్రభువా ఈరోజు తండ్రి బర్త్డే, ఈరోజు తండ్రి మ్యారేజ్ ఉన్నవారు వారిని కూడా దీవించండి, ఈ వాగ్దానం వారి జీవితంలో జరిగించమని తండ్రి ప్రార్థన చేస్తాను. నీ బిడ్డలందరినీ భద్రపరచండి. అదే రీతిగా ప్రభు మరొక్కసారి నీ పాదాలు పడి నడుస్తున్న తండ్రి, ఈ కరోనా తెగులు నజరుడు యేసు క్రీస్తు నాలు నిర్మూలం అయిపోను గాక. నజరుడు యేసు క్రీస్తు నిర్మూలం అయిపోను గాక. తండ్రి మీరు దీవించి అయ్యా తండ్రి నీ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వించి అభిషేకించమని యేసు క్రీస్తు నామంలో అడిగిపెడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, మీతో ఒక మాట. ఈ వాగ్దానం మీకు తెలిసిన వాళ్ళకి, మీ బంధువులకి, మీ స్నేహితులకి అందరికీ షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ యొక్క ప్రార్థన అవసరతలు ఉంటే కనుక మాకు వాయిస్ రికార్డ్ పంపినట్లయితే మేము మీ గురించి ప్రార్థించేదాము. ఆల్రెడీ కొంతమంది వాయిస్ రికార్డు పంపించారండి, కొంతమంది ఫోన్లు చేస్తున్నారు, వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాము. దేవుడు అనేక మందిని విడిపించారు. మీ జీవితాల్లో కూడా దేవుడు అద్భుతం చేయబోతున్నారు. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించినగాక. థ్యాంక్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్.